వ్యవస్థ మీద, పత్రికా స్వేచ్ఛ మీద. పత్రికా స్వేచ్ఛ అంటే ప్రజాస్వామ్యంలో అంతర్భాగం. కీలకమైనటువంటి పాత్ర పోషించేది పత్రికా స్వేచ్ఛ. భావ అత్యవసర పరిస్థితి తర్వాత ఒక దుర్దినంగా భావిస్తున్నాం. 40-50 మంది జర్నలిస్టుల ఇండ్లపై దేశ రాజధానిలో నిస్సిగ్గుగా దాడి చేసినటువంటి ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని ఏమని పిలవాలో చెప్పాలా మిత్రులు? ప్రజాస్వామ్య వ్యవస్థ మీద విశ్వాసం ఉందని చెప్పి నిన్నగాక మొన్న G20 వివిధ దేశాల నేతల మధ్య ఇది ప్రజాస్వామ్యానికి, డెమోక్రసీకి మదరని చెప్పిన ఈ దేశంలో పత్రికా స్వేచ్ఛ మీద దాడి ఏ ముఖంతో ఏ భావంతో సమర్థిస్తున్నారో చెప్పాలి. దాడి జరిగిన తర్వాత కేంద్ర సమాచార బ్రాడ్కాస్టింగ్ మంత్రి పత్రికల వారితో మాట్లాడుతూ, తప్పు జరిగితే మేము బాధ్యులం కాదు, తప్పులకు మేము ఏం చెప్పాలి, దాడి జరిగిన మాట తప్పుగా భావిస్తూ స్వతంత్ర సంస్థలు చేసే చర్యలను సమర్థిస్తున్నామన్నారు. దాడులు మాత్రం సమంజసం కాదట, స్వతంత్ర సంస్థలు చేసేటటువంటి చర్యలు, అఘాయిత్యాలు, దాడులు సమంజసమేనని చెప్తున్నాడు. దాడుల్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? స్వతంత్ర సంస్థల అక్రమ చర్యల్ని ఎందుకు సమర్థిస్తున్నారు అంటే, ఇవాళ న్యూస్ క్లిక్ మీద జరిగినటువంటి దాడి మొదటిది కాదు, ఆఖరి కాదు. అంతకుముందు అనేక సంస్థల మీద, దినపత్రికల మీద, టీవీ సంస్థల మీద దాడి జరిగింది, యథేచ్ఛగా జరుగుతుంది. అందువల్ల ఇవాళ దీన్ని ప్రజాస్వామ్యవాదులు, పౌర హక్కుల వాదులు, సమాజ శ్రేయాన్ని కోరేటటువంటి వ్యక్తులు, పత్రికా స్వేచ్ఛ పరిడవిల్లాడని కోరే వ్యక్తులు దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు. బీజేపీ మిత్రులకు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఎమర్జెన్సీ కాలంలో ఏమి ఆలోచించారు, ఏం చెప్పారు, పత్రికా స్వేచ్ఛ గురించి ఏం చెప్పారు అద్వానీ గారు, వాజ్పేయి గారు, ఆనాటి నాయకులు చెప్పిన భావాల్ని మీరు ఎక్కడ తుంగలో తొక్కుతున్నారని ప్రశ్నిస్తున్నాం. అందువల్ల ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరై తమ నిరసనను తెలియజేసినందుకు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున, హైదరాబాద్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తరఫున, ఉమెన్ నెట్వర్క్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందు ఏనాడు ఎరగనటువంటి, వీధుల్లోకి రానటువంటి న్యాయమూర్తులు, పెద్దలు ఇవాళ వీధుల్లోకి వచ్చారు. సుదర్శన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు, నేను 69లో నచ్చాను, ఇప్పుడు నడవాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పి చెప్పారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చలమేశ్వర్ గారు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధమయ్యారు, ఆయన ఆకస్మిక పనులతో ఆగిపోయి సందేశం పంపారు, ఢిల్లీ వెళ్ళారు. ఆయన మీతో ఉన్నాను, నేను వీధుల్లో నడుస్తాను, ఇలాంటి చర్యలను సమర్థించే అవకాశమే లేదు ఈ ప్రజాస్వామ్య దేశంలో అని చెప్పారు. అలాగే జస్టిస్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రజా సమస్యల మీద వీధులకు ఎక్కారు. వారు కూడా వచ్చి మాతో నడిచి వీధికెక్కి
ఇది అప్రజాస్వామికమైన చర్య అని ప్రకటించారు. అలాగే మాజీ ఐఏఎస్ అధికారి టర్మ్ పూర్తిగా లేదు, సమస్యల మీద ప్రజా సంక్షేమ దృష్టి రాజీనామా వచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చినటువంటి మురళి గారు, ఆత్నూరు మురళి గారు మాతో పాటు నడిచారు. అలాగే ప్రొఫెసర్ అరగోపాల్ గారు, అలాగే ప్రొఫెసర్ రమామ మేల్కొట్టే గారు, జయ వింద్యాల గారు, అట్లాగే అనేక మంది ఎడిటర్సు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్ గారు, సియాసత్ ఎడిటర్ అమెరికా అలీఖాన్ గారు, అలాగే విశాలాంధ్ర ఎడిటర్ ఆర్వి రామారావు గారు, నమస్తే తెలంగాణకు ఎడిటర్ గా పనిచేసిన కట్టాశేఖర్ రెడ్డి గారు, అలాగే అనేక మంది సీనియర్స్, చాలా పెద్దలు, వెంకటరెడ్డి గారు వచ్చారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు వచ్చారు, మహిళలు అనేక మంది, కోదట్రామ్ గారు వచ్చారు, అనేక మంది, రామచంద్రమూర్తి మనలో భాగం, రామచంద్రమూర్తి గారు మనలో భాగం, ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కూడా వచ్చారు, అంతా అఖిలేశ్వరి గారు వచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ వసంత వచ్చింది, ఆ తర్వాత పేరు పేరున సంధ్య తులసి చందు, మొన్నటి వరకు బీజేపీ వాళ్ళు కత్తులు దూశారు, కోదట్రామ్ గారు పేరు చెప్తారు, అనేక మంది జర్నలిస్టులు పార్టిసిపేట్ చేశారు, కళాకారులు వచ్చారు, వారందరికీ ఒక్కసారి మరోసారి నమస్కారం తెలియజేస్తూ